బాగున్నారా అమ్మా? బాగున్నారా అందరూ? నేను బాగున్నాను అమ్మా. మీరందరూ బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. మీరంత సంతోషం ఉంటారో నేను అంత సంతోషంగా ఉంటాను. చాలా నేను పెట్టినన్ని చూసి చక్కగా మీకు వేది వీలైతే అది రాసుకొని ఆనందంగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు ఏం చేస్తానన్నా ఒకసారి సూత్రుగా రండి. ఇదిగోమా చూడండి, ఇవి ఏమాకో మీకు అందరికీ గుర్తుండే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు గుర్తుండాలని గుర్తుంటాదని అనుకుంటున్నా. కొంతమందికి కాబట్టి కొంతమందికనే గుర్తుండాలి. పొలాలు చేలల్లోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి గుర్తుంటుందమ్మ ఇవి. ఈ ఆకులు ఏం ఆకులు అంటే ఇవి పిచ్చి దొండ ఆకులు. అంటే మరి రకరకాలుగా పేర్లు పిలుస్తారు. మరి మా ఊర్లో కలిసి మాత్రం కాకిదొండ ఆకులు అంటారు. కాకిదొండ ఆకులు అంటే ఈ కాయ తింటే షేద్ ఉంటుంది, ఈ ఆకు తిన్నే షేద్ ఉంటుంది. ఇది పండించక్కర్లా, అది ప్రకృతితోనే అదే. ఏ దొంకల మీద తుప్పల మీద ఎక్కడ ఎత్తుగా గడ్డి గాజు ఉంటే వాటి మీద పుట్టేస్తుంది అనమాట. పుట్టేసి పెరిగేసి అవన్నీ తుప్పలు ఎక్కిపోయి ఈ కాయలు కాసేస్తుంది, ఈ కాయలు కాస్తుంది అనమాట. అర్థమైందా? మామూలు దొండకాయలు కావు ఇవి, ఇవి షేద్ దొండకాయలు. అంటే కాకి దొండకాయలు అంటాం మేము, నక్క తోస్తకాయలు. ఆ షేరు ఈ కాయలు, ఈ కాయలు ఎన్నో రుగుమతులకు పనికి వస్తాయి అనమాట. ఎన్నో జబ్బులు పోతాయి, ఎన్నో రకాలుగా పోతాయి అనమాట. మందులు ఇవి, మందులకు పనికి వస్తాయి. నేను దేనికి తయారు చేస్తానో మీరు సూత్రుగా రండి. ఇవమ్మా రోలు తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. ఇవి రోకలు కూడా ఇద్దరు పెడుతున్నాను, ఒకసారి చూడండి మీరు. ఆకులు ముందు తెచ్చినప్పుడు శుభ్రంగా కడిగించుకోండి. కడిగించుకొని కొంచెం లేతగా ఉన్న ఆకులు ఒక నాలుగు ఆకులు తీసుకొని మీరేం చేయాలంటే అందరు వేసేసుకోండి. మెత్తగా మనం దంచేసుకుందాం. దంచేసుకొని ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మీకు ఎక్కడైతే తామర గజ్జి దురద, మీకు ఎక్కడ పుండు, ఇది వరకు ఎప్పుడో శానాల కిందమట ఎక్కడికక్కడే పుండుపడి మచ్చలాగా ఉండిపోయినవైనా కానీ ఎటువంటి మచ్చ అయినా కానీ పూర్వుల నాటి మచ్చ అయినా సరే ఇప్పుడు పూచిన మచ్చ అయినా సరే ఆ మచ్చ మీద తీసుకొని మీరు ఏం చేయాలంటే మెత్తగా నూరుకున్న తర్వాత ఇలా ఇలా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదమ్మా? ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఆ మచ్చ కానీ తామర కానీ గజ్జి కానీ దురద కానీ ఎర్రగా శరీరం నిండా ఉన్నాయైనా సరే మత్తు మాయమైపోతాయి. అది మళ్ళా కంటికి కనిపించవు. ఇలా పెట్టుకోవాలి అమ్మా. ఇప్పుడు చూపించాను కదా అమ్మా. ఇలా కళాయి ఒకటి పెట్టుకోండి అమ్మా. మీరు పెట్టేసుకొని అరే వేయకూడదు, కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె వేసుకోవాలి. అమ్మా నువ్వుల నూనెనే వేసుకోవచ్చు. నేనైతే మాత్రం 50 గ్రాముల నూనె వేసాను, 50 గ్రాముల నూనె వేసాను, కొంచెం వేసాను కొబ్బరి నూనె. ఇవమ్మ నాలుగు ఆకులు వేస్తున్నాను చూడండి మీరు. వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకోండి అమ్మా. తడాకులుగానే అయితే కొంచెం చిటపట్లు ఆడితే చూసుకొని జాగ్రత్తగా ఎలుగు చూసుకొని చూసుకొని దగ్గరుండి చేసుకోండి అమ్మా. శుభ్రంగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మీరు ఏం చేయాలంటే చల్లారిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ మీకు. చల్లారిందమ్మా, ఇప్పుడు ఉడకపోసుకుందాము. ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా మన ఒంట్లో మన చేతులకి కాళ్ళకి ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. అలాంటి చర్మ వ్యాధులు ఏ ఉన్నా కూడా ఇది రాసుకుంటే మతమాయం అయిపోతాయి, మళ్ళీ కనిపించవు. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చేలాగుంటే లైక్ ఇవ్వండి, పెద్దమ్మని మర్చిపోవద్దు.